గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన తుఫాను పునరావాస కేంద్రాల్లో ఈ ప్రభుత్వం సచివాలయాలు ఏర్పాటు చేయడం దారుణమని మిచం తుఫాను కారణంగా ఇబ్బంది పడుతున్న బాధితులు ఎక్కడికి పోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉప్పాడ సముద్ర తీర ప్రాంత గ్రామాలైన ఉప్పాడ, మూలపేట, సుబ్బంపేట, కోనపాపపేట, మాయాపట్నం తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. మిచం తుఫాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. అదేవిధంగా సముద్రపు కోతకు గురై దెబ్బతిన్న రోడ్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. గ్రామాల్లో ఉన్న ప్రజలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలపై మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యం 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని వెంటనే ప్రభుత్వం అందించాలని మత్స్యకారులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక ప్రజా ప్రతినిధులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఈ సైకోజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో మత్స్యకారులను ఏదైనా తుఫాను గట్టిగా వస్తే తుఫాను టైంలో ప్రొటెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని చెప్పి మూలపేటలో ఒకటి పెట్టారు. అటు కోనపేటకి మూలపేటకి సంబంధించి అలాగే ఉప్పాడలో ఒకటి పెట్టాం. అలాగే అమీనాబాద్ ఎండింగ్లో ఎండపిల్లిలో ఒకటి పెట్టాం. మూలపేటది ఏం చేశారంటే ఎమ్మెల్యేలు లోకల్ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి కేఎస్ఈజెడ్కి అద్దెకిచ్చుకుని నెలకి 50,000 వసూలు చేసుకున్నారు. అది మూలపేటలో మల్టీపర్పస్ ఫిషర్మెన్కి షెల్టర్ ఏదైతే ఇచ్చామో అది 4 కోట్ల విలువతో మనం కన్స్ట్రక్షన్ చేసాం. ప్రభుత్వం దేనికి ఇచ్చిందో అర్థం కాని పరిస్థితి. నెంబర్ 2 ఎండపిల్లి, అందులో సచివాలయం పెట్టారు. ఇప్పుడు తుఫాను గట్టిగా వస్తుంది, వేల మంది వచ్చేస్తారు. నువ్వు రాదని ఎవరికి తెలిసింది? మేము అక్కడ సముద్రంలో కింద నిలిపి టక్కన కొడితే మోకాళ్ళ తర్వాత ప్యాంట్లను తడిచిపోయింది. ఎక్కడ పెడతారు? అక్కడ సచివాలయం ఇచ్చారు. 2, అది 4 కోట్లు, ఇది 4 కోట్లు, 8 కోట్లు. ఉప్పాడ మెయిన్ విలేజ్ 13,000 ఓటింగ్, దగ్గర 25,000 జనాభా, అంతా మత్స్యకారులు. ఇక్కడ సచివాలయం, ఫిషరీస్ ఆఫీసు, పరిపాలన ఆఫీసు పెట్టారు. మేము 100 సార్లు రిప్రజెంటేషన్ వచ్చి ఇప్పుడు తుఫాను వచ్చి కొట్టు సత్తారు. ఇప్పుడు ఎక్కడ పెడతారు వీళ్ళని? వీళ్ళు ప్రాణాలకు విలువ ఉందా లేదా? ఎంపీ ఎమ్మెల్యే ఆర్బర్ మీద పడి తింటున్నారు. ఇద్దరు ఉన్నాయి మత్స్యకారులు ఆదుకునేది ఎవరు? 3 తుఫాను షెల్టర్స్, మల్టీపర్పస్ హాల్స్, 12 కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. ఆ 3 కూడా సచివాలయాలకు వాడుతున్నారు. నువ్వు గ్రామ సచివాలయానికి కట్టడానికి కూడా డబ్బు లేక అడుక్కుని తినే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇది 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ నుంచి కూడా ఈ హాల్స్ని ఎలాగా వాడుతున్నారు? తుఫాను షెల్టర్ని అంటే తుఫాను షెల్టర్ అర్థం ఏంటి? నేను కలెక్టర్ గారిని అడుగుతున్నాను, తుఫాను షెల్టర్ అంటే అర్థం ఏంటి? షెల్టర్ 4 కోట్లు ప్రభుత్వ డబ్బు ఎందుకు కట్టారు? అంటే ఎస్సీజెడ్కి అద్దెకిచ్చుకోవడానికా? ఒక దాంట్లోనేమో అద్దెకిచ్చుకున్నారు నాయకులు, ఎమ్మెల్యే అద్దెకిచ్చుకుని డబ్బులు తీసుకుంటున్నారు. ఉట్టప్పుడు తుఫాను రానప్పుడు మల్టీపర్పస్ ఫంక్షన్స్ చేసుకోవడానికి మత్స్యకారులకు ఉండాలని చెప్పి ఇస్తూ, తుఫాను వచ్చినప్పుడు కూడా అందులో కనీసం 1,000 మంది కూర్చునే పరిస్థితి, అక్కడ వంట చేసుకుని భోంచేసే పరిస్థితి, ప్రొటెక్షన్ ఉండే పరిస్థితిగా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఆ సేఫ్టీ మెయింటైన్ చేస్తూ తుఫాను షెల్టర్స్ కట్టారు. ఇవాళ 3 షెల్టర్లు ఇదే పరిస్థితి. రాష్ట్రంలో కూడా ఇలాగ ఉండొచ్చు. అంటే మత్స్యకారుల మీద ఏమి ప్రేమ ఉంది? ఇవాళ అడుగుతా ఉన్నా సూటిగా, ఎవరైతే రిహాబిలేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకి ఇస్తారట 25 కేజీలు. రూల్స్ అంట. అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు పైన ఎలా చెప్తే అలా చెప్తారు. అంటే 25 కేజీలు బియ్యం కావాలంటే రాత్రి వెళ్ళి కుటుంబం పడుకోవాలి. సముద్రం వచ్చి కొట్టేస్తుందంటే తుఫాను షెల్టర్లు అద్దెకిచ్చుకున్నాం సచివాలయం అంటున్నారు అధికారులు. అంటే సముద్రం వచ్చి కొట్టినా మత్స్యకారులు చనిపోయినా సంబంధం లేదు వాళ్ళకి. తుఫాను షెల్టర్లు అన్నది తీరాళ్ళు. సచివాలయాలు కట్టి దమ్ము ముఖ్యమంత్రి లేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి తుఫాను షెల్టర్ని కన్వర్ట్ చేశారు. సచివాలయాన్ని కట్టాలంటే ఈడ్స్తంతే 10 లక్షలు అవుతుంది. 30 లక్షలతో సచివాలయం వస్తుంది. సచివాలయాల్లో 12 కోట్ల రూపాయలతో సచివాలయాన్ని ఆ డబ్బును వృధా చేసి పెడుతున్నారు. ఈవేళ రాత్రి సముద్రం మీద వచ్చి పడుతుంది, సూరాడపేటలో పడుతుంది, మాయాపట్నంలో పడుతుంది, సుబ్బంపేటలో పడుతుంది, కొత్తపట్నంలో పడుతుంది, నాయకర్ 1లో పడుతుంది, 2లో పడుతుంది. ఈ వేల మందిని ఎక్కడ పెడతావు? అలాగే మూలపేట ఒక మత్స్యకారి కమ్యూనిటీ కదా, వివర్స్ కమ్యూనిటీ ఉంది, చెట్టుబల్లి కమ్యూనిటీ ఉంది, అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి. నైట్ కొడితే ఎక్కడ పెడతావు? ఇప్పుడు మా కళ్ళ ముందే కోనపాపేటలో ఇల్లు పడిపోయింది, ఎక్కడ పెడతావు?
ఏది ప్రభుత్వం ఒక బోట్ ఏమో మొగలో మొగలో బోట్లు బగిలిపోయి చచ్చిపోతే ఇక్కడ ఎవరో కాకినాడలో ఇస్తా 10 లక్షలు మన కలెక్టర్ గారు కాకినాడలో 10 లక్షలు బోట్ కి ఇచ్చింది ఆవిడి ఏ మన పిటాపురం ఉప్పాడ మచ్చకారిలో బోట్లు కాదు వాళ్ళ మనుషులు కాదా ఈ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ కుతున్నారు ఇల్లిద్దరు మచ్చకారులు అనేసరికి హార్బర్ మొగ టెక్నికల్ గా ఎందుకు ఓపెన్ చేయలేదు ముగ్గురు చచ్చిపోయారు ఆరు బోట్లు పోయినాయి పది వల్ల పోయినాయి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రభుత్వాన్ని మత్స్యకారులకి సైకో ముఖ్యమంత్రి ఏమీ చేయట్లేదు నటిస్తున్నాడు ఇక్కడ రిహాబిలేషన్ కి ఎవరు వస్తారండి చిన్న చిన్న పిల్లలు నువ్వు పాలిస్తున్నావా బ్రెడ్ ఇస్తున్నావా మేము ఉన్నప్పుడు పాలు ఇచ్చాం బ్రెడ్ ఇచ్చాం మార్నింగ్ ఉదయం 7:30కి ఉప్మా టిఫిన్ పెట్టాం చూసుకోండి రికార్డులో కార్తికేయ మిశ్రా కలెక్టర్ ఉన్నప్పుడు పాలేవో బ్రెడ్ ఏవో పిల్లలతో వచ్చి ఇక్కడ పడుకోవాలి పడుకోవడానికి దుప్పటి ఉండదు కింద వేసుకోవడానికి పరుపు ఉండదు చాప ఉండదు ఎలా పడుకుంటారు ఇంట్లో సామాన్ ఉంటుంది ఎవడ కాపలా కాస్తాడు పోలీసు వాళ్ళు ఏమైనా పెట్టారా పికెట్ పెట్టారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 50 కేజీలు ప్రతి మత్స్యకారి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చాం మత్స్యకారులే కాదు కాపులు చెట్టుబల్లిలు గొల్లెలు ఎస్సీలు ఉప్పాడ గ్రామం అమీనాబాద్ మూలపేట కోనపేపేట అన్ని గ్రామాలకి ఈ తుఫాను 3 తుఫాన్లు ఎగ్గొట్టారు మీరు ఎవడు తినేశాడో డబ్బు తెలియదు ఈ తుఫానుకి మొత్తం ప్రతి కుటుంబానికి డబ్బు ఇవ్వాలి రిహాబిలేషన్ లో కాదు డబ్బు మీరే తూతూ మంత్రంగా 200 మంది 150 మంది రిహాబిలేషన్ లో పెట్టి స్లిప్ రాసి ఇచ్చేద్దాం చూస్తున్నారు మొత్తం మత్స్యకారులందరికీ కూడా ఇవ్వాలి మత్స్యకారి గ్రామాలన్నింటికి కూడా ఇవ్వాలి 50 కేజీలు బియ్యం ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం మనిషికి 5000 ఇవ్వాలి పోయిన బోట్లకి డబ్బులు ఇవ్వాలి వలలకి డబ్బులు ఇవ్వాలి మొగలో కాకినాడలో డబ్బు ఎలాగ ఇచ్చారు అక్కడో ప్రభుత్వం ఇక్కడో ప్రభుత్వం కాదు కదా మొత్తం 4 బోట్లకు కూడా 12 లక్షలు చొప్పున ఇవ్వాలి పోయిన వలలు ఇవ్వాలి మీరు చేతగానే దద్దములు అయితే మా ప్రభుత్వం వచ్చాక ఆ బోట్లన్నీ ఇస్తాం వలలన్నీ ఇస్తాం ఆయిల్ ఇంజన్లు ఇస్తాం ఆయిల్ కార్డులు ఇస్తాం మళ్ళీ వలలు ఇస్తాం బోట్లు ఇస్తాం మీరు ఎక్కడిస్తున్నారు మత్స్యకారులకు వచ్చాక ఎవరికి లేదు చేత దారుణంగా మత్స్యకారుల వ్యతిరేక ప్రభుత్వం ఇది నేను ఈవేళ అనట్లేదు విమర్శించట్లేదు తుఫాన్ వచ్చిందని ఇది ఎక్కడ అన్యాయం అండి తుఫాన్ షెల్టర్లో అమ్మా నువ్వు సచివాలయం పెట్టుకుని తాళాలు వేసిపోతే ఇంత వేల మంది వచ్చి ఏదైనా కొట్టేస్తే రాత్రి సముద్రం ఎక్కడ చేస్తారు వీళ్ళందరూ మనుషులు కాదా మేము ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మాకు బాధ ఉంటుంది మీకే ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తారు వాళ్ళు ఎలా సత్తాయని మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే నాలోకలు ఎంపీ నాలోకలు వాళ్ళకి బాధ ఏంటి ఇద్దరు ఈ ఊరోళ్ళు కాదు కాకినాడలోనమ్మో బోటు పగిలిపోతే 12 లక్షలు ఇస్తే ఎమ్మెల్యే ఎంపీ ఏం చేస్తున్నారండి కళ్ళు లేవా చెవులు లేవా మీకు మా మత్స్యకారులు మత్స్యకారులు కాదా వలలు పోతే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వట్లేదు సిగ్గుండాలు బియ్యం 20 కేజీలు ఇప్పించడానికి మీ ఇద్దరికి కూడా దమ్ముంటే మీ ఇద్దరు కూడా నేను ఇప్పించినట్టు ఇప్పించండి మా ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రతి కుటుంబానికి 50 కేజీలు ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఎక్కడికి వెళ్తారు పనిలోకి ఇంతమంది జనాభా కూలి పనికి వెళ్తారా మత్స్యకారులు వేటకి వెళ్తారా 4 రోజులు పస్తులు ఉంటున్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు ఇచ్చాడు అంచేత చాలా దారుణంగా మత్స్యకారుల పరిస్థితి ఉంది మేము ఊరుకునేది లేదు రేపటి లోపల తుఫాను షెల్టర్లోంచి సచివాలయాలు ఖాళీ చేయకపోతే రేపు మేము ధర్నా కూడా పెడతామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏంటండి దారుణం 12 కోట్లట్టు మేము తెచ్చామా వాళ్ళని ఆదుకోవడానికి 10 లక్షల సచివాలయం కట్టలేని దద్దమ్మలు మీరు షెల్టర్లు పెట్టి కూర్చుంటారా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ 3 సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.